అలాగే మామూలు జనానికి ముందు చూపు ఒకటి ఉంటే చాలనుకుంటారు. మన అలాంటి దొంగలకు ముందు చూపు పక్క చూపు కూడా ఉండాలిరా. అర్థమైందా? ఏంట్రా భయపడుతున్నారా? అసలు నువ్వు దొంగడు ఎలా అయ్యారా? దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఉంటే సరిపోదురా, గుండె ధైర్యం కూడా ఉండాలిరా. దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఎవరు ఎవరు ఎక్కడ ఏ ఊరికి వెళ్తున్నారో ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఉండాలిరా. పరిమితే రన్నింగ్ చేయగలగాలి, ఒకవేళ దొరికితే డిషిన్ డిషిము అడగలాలి. అర్థమైందా? ఇవన్నీ అయితే ఏ పోలీసునో ఏ వాళ్ళం ఇలా దొంగలం ఎందుకు అవుతామన్న పోలీసుది ఏముందిరా, ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది. అదే ఇలా దొంగలు కావాలంటే బోర్డు అంత డెడికేషన్ కావాలిరా. అర్థమైంది? నీకు ఈ మోటివేషన్ కావాలి, పద ఏదో ఇల్లు వెళ్ళి గుల్లా చేద్దాం. ఎందుకే నాకు వెళ్ళినా ఏమి వినపడదు, అర్థం కాదు. వెళ్ళి మూడే మూడు ముక్కలు నేర్చుకోండి చాలు. సరేలే వెళ్తాలే. పర్వాలేదు వెళ్ళండి. సర్కార్ గారికి, పరశురామ గారికి, గుడి వచ్చిన మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ వచ్చారా? ఒకటో మాట నేర్చేసుకున్నాను, అందరూ వచ్చారా? క్రిస్మస్ సందేశం తెలియజేయడానికి పరశురామ గారు నన్ను పిలిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కూర్చున్నారా? రెండో ముక్క నేర్చేసుకున్నాను, అందరు కూర్చున్నారా? క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. గొర్రెల కాపరులు, దేవదూతలు, అలాగే చుక్క మనకు దారి చూపినట్లుగానే అందరూ దేవుని యొక్క మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. అందరూ వెళ్తున్నారా? మూడో ముక్క నేర్చేసుకున్నాను, అందరు వెళ్తున్నారా? మూడు ముక్కలు నేర్చేసుకున్నాను. ఒకటో ముక్క, అందరు వచ్చారా? రెండో ముక్క, అందరు కూర్చున్నారా? మూడో ముక్క, అందరు వెళ్తున్నారా? వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? ఏమే నువ్వు చెప్పినట్టే మూడు ముక్కలు నేర్చుకున్నానే, అందరు వచ్చారా, కూర్చున్నారా, వెళ్తున్నారా? ఈ మూడు ముక్కలన్నా నేర్చుకున్నారండి. మీరు దేవుని సన్నిధికి వెళ్ళారు, నాకు అదే చాలండి. ఏమంటున్నావో అర్థమవుతలేదు, వెళ్ళి పడుకుందాం పదా. అన్నా నీ దగ్గర దొంగతనం ట్రైనింగ్ తీసుకోవడం, అందులో నీ పేరు నిలబెడతానన్నా? రే, దొంగతనం చేసి నా పేరు నిలబెట్టకపోయినా సరే గాని, దొంగతనం చేసినప్పుడు దొరికిపోయినప్పుడు నా పేరు మాత్రం చెప్పకుండా బాబు అండం పెడతా. అందరు వచ్చారా? అందరు వచ్చారా?
అలాంటిది ఏమి ఉండదు కానీ అక్కడ వెళ్ళి తగ్గిన పదరా అందరు కూర్చున్నారా అంటున్నారు వెళ్దాం పదన్నా అమ్మా దొంగ దొంగ వెళ్ళి పట్టుకోండి చూచారండి మా ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి మూడే మూడు ముక్కలు నేర్చుకున్నాడు అవే ఈ రోజు మా కుటుంబాన్ని కాపాడాయి మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో కూడా ఎవరన్నా వెళ్ళకుండా ఉన్నట్టయితే వారిని కూడా దేవుని సన్నిధికి పంపండి వారంలో ఒక రోజైనా దేవునికి సమయాన్ని ఇవ్వండి దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.